పరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం ఉన్నటువంటి మన శీర్షిక, ఈ శీర్షికలో భాగంగా గత కొద్ది నెలలుగా మహాభారతంలోని కథలన్నిటినీ వరుస క్రమంలో ఆదిపురంలో గాయతూ ఇప్పుడు వనపురంలో ఉన్నాం మనం. ఇప్పటి వరకు ఉన్నటువంటి కథలన్నిటినీ నేను విశ్లేషణాత్మకంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కథ చెప్పడం, కథ తర్వాత కథలో ఉన్నటువంటి వస్తువును విచారణ చేయడం ఇలా జరిగిపోతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు చెప్పేటువంటి కథ ఇప్పుడు చాలా ప్రధానమైనటువంటి కథ. మహాభారతంలో ప్రధానంగా కానిటువంటి కథలు ఏదీ లేదు, అన్ని కథలు చాలా బాగున్నాయి. ఈరోజు జటాసుర వధ, అర్జునుని ఆగమనం అన్నటువంటి కథ ఈరోజు మనం చెప్పుకుంటాము. నేపథ్యం ఏమిటంటే, పాండవులు తీర్థయాత్రలు చేస్తున్నారు. తీర్థయాత్రలు చేసేటువంటి సందర్భంలో లోమశ మహర్షి వాళ్ళని తీసుకుని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్తున్నాడు. వెళ్ళే సందర్భంలో వాళ్ళు గంధమాదన పర్వతానికి వెళ్ళారు. గంధమాదన పర్వతంలో సౌగంధిక పుష్పం తెచ్చినటువంటి విషయం క్రిందటి కథలో మనం చెప్పుకున్నాం. మరి ఆ తర్వాత ఇంకా అర్జునుడు ఇంకా రాలేదనమాట. అర్జునుడు ఇంకా స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గరే ఉన్నాడు. వీళ్ళు నలుగురు మాత్రమే ఉన్నారు. ఎవరు? ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, తర్వాత ద్రౌపది. వీళ్ళ జతకు ధౌమ్యుడు పురోహితుడు, జతకు ఉన్నటువంటి వాడు లోమశ మహర్షి, కొద్దిమంది బ్రాహ్మణులు, వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళంతాను తీర్థయాత్రకు వచ్చినటువంటి వాళ్ళు. తీర్థయాత్రలు ప్రతి ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వింతలను చూసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గంధమాదన పర్వతంలో ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు ఏమైందంటే, ఆ గంధమాదన పర్వతాలకు ఎవరు తీసుకొచ్చారంటే, మనం ముందు కథలో చెప్పుకున్నాం, ఘటోత్కచుడు వాళ్ళందరినీ ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చాడు అని చెప్పుకున్నాము. మరి ఇదైన తర్వాత ఏమవుతుందంటే, ధర్మరాజు ఘటోత్కచుడితో చెప్తాడు, నాయన ఘటోత్కచ మరి నీవు ఇక్కడ ఉండేటువంటి ఇంకేం అవసరం ఏం లేదు, మాకు తీసుకొని వచ్చేసావు కదా, ఏమైనా పని ఉంటే మళ్ళీ చెప్పచ్చు నీకు, నీవు కావాల్సింటే నీ ప్రదేశానికి నీవు వెళ్ళచ్చు అంటాడు. ఘటోత్కచుడు కూడా వాళ్ళ దగ్గర సెలవు తీసుకుంటాడు, ఆయన కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉంటారు, మిగిలిన వాళ్ళు మాత్రం ఉంటారు. ఆ సందర్భంలో ఒకరోజు లోమశ మహర్షికి ఎందుకు అనుమానం వస్తుంది. వచ్చి ఆయన చెప్తాడు అనమాట, ధర్మరాజుతో చెప్తాడు, ధర్మరాజా మీ ప్రదేశం అంతా ఏదో చూస్తుంటే ఇక్కడ అంతా రాక్షసులు ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశంగా కనిపిస్తోంది. మరి ఈ ప్రదేశంలో మనము ఎక్కువ కాలం ఉండడం కూడా మంచిది కాదు, ఇక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడం కూడా మంచిదే అని అంటాడు. సరే అంటారు వాళ్ళు, అదే ఆయన ఆలోచన చేసుకుందాంలే అనుకుంటారు, అలా ఉంటారనమాట. ఆ సందర్భంలో ఒక రాక్షసుడు ఏం చేస్తా అంటే, జటాసుడు ఉన్నటువంటి ఒక రాక్షసుడు, వాడు ఏం చేస్తా అంటే, అతను బ్రాహ్మణ వేషధారి అయ్యి పాండవుల దగ్గరికి వస్తాడు. పాండవుల దగ్గరికి వచ్చి, నేను పరశురాముడు యొక్క శిష్యుణ్ణి, పరశురాముడి దగ్గర ఎన్నో అస్త్రాలు శస్త్రాలు నేను పొందాను, నేను మీకు శుశ్రూష చేసుకుని ఉందామనుకుని వచ్చాను. ధర్మరాజు తర్వాత తదితర పాండవులు మీరంతా ధర్మస్వభావులు కదా, అందువల్ల మీకు మీ జతలో నేను కూడా మిగిలిన బ్రాహ్మణులతో సమేతంగా నేను కూడా ఉందామనుకుంటున్నాను అని చెప్పి పాండవుల దగ్గరికి వస్తాడు. ధర్మరాజు సంతోషంగా ఆహ్వానిస్తాడు, ఎందుకంటే ధర్మరాజు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆదరిస్తుంటాడు, వచ్చిన బ్రాహ్మణులందరినీ ఆదరిస్తుంటాడు, వాళ్ళకి భోజన సౌకర్యం అంతా చేస్తుంటాడు, అతన్ని కూడా ఆదరిస్తాడు అనమాట. ఇది ఆదరించినటువంటి వాడు ఆ రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో అలా పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అతను ఏం చేస్తుంటాడు, రహస్యంగా వెళ్ళడము, పాండవుల యొక్క అస్త్రాలను పరీక్ష చేయడము, ఇలాంటి పని చేస్తుంటాడు. భీమసేనుడికి ఎందుకో అనుమానం వస్తుంది ఇతని మీద. అయినప్పటికీ కూడా అతను అపరాధం చేయలేదు కదా, అతని అనుమానం మాత్రం వచ్చింది, కానీ అపరాధం చేసేటువంటి వరకు ఇతన్ని హింసించకూడదు అనుకుంటాడు, అలాగే ఉండిపోతాడు. కొంతకాలం అయిపోతుంది, కొన్ని రోజులు అయిపోతుంది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు భీముడు వనములకి విహారానికి అలా వెళ్ళిపోతాడు. విహారానికి వెళ్ళిపోయినప్పుడు ధర్మరాజు, మరి నకులుడు, సహదేవుడు, ఈమె ద్రౌపది, మిగిలిన బ్రాహ్మణులు వీళ్ళు మాత్రమే ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే, ఈ జటాసురుడు అన్నటువంటి రాక్షసుడు బ్రాహ్మణ రూపాన్ని వదిలిపెట్టి నిజస్వరూపంతో బయటపడతాడు అనమాట. బయటపడి వాడు ఏం చేస్తా అంటే, ఆ ద్రౌపదిని ఎత్తుకునేసి, తర్వాత ద్రౌపదిని ఎత్తుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళంతా వస్తారు కదా, అడ్డం వస్తారు, ధర్మరాజాదులు అడ్డం వచ్చినప్పుడు వాళ్ళని కూడా భుజం మీద ఎక్కించుకునేసి ఒక్కసారిగా ఆకాశానికి ఎగురుతాడు వాడు. వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంటాడు వాడు. అప్పుడు ధర్మరాజు కొత్తమైపోతుంది, అయ్యో ఇన్ని రోజులు ఉన్నటువంటి వాడు వీడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు కదా వీడు అనుకుంటాడు. అనుకునేసి ధర్మరాజు అతనితో అంటాడు, ఒరే మూర్ఖుడా,
ఎందుకు ఇలా చేస్తున్నావు నీవు? ఇన్ని రోజులు మా ఆతిథ్యాన్ని తీసుకున్నావు, మేము పెట్టినటువంటి అన్నం తిన్నావు, ఇలాంటి తిన్నింటి వాసాలను లెక్క పెట్టడం మంచిదేనా నీకు? అలా చేయకూడదు కదా అని చెప్పేసి ధర్మరాజు అతన్ని నిలదీస్తాడు. నిలదీసి అడుగుతాడు, తర్వాత అతను అంటాడు, మానవుల్ని ఇలా పీడించడం మంచిది కాదు, నేను ఒక ధర్మం చెప్తాను విను. ఏమిటంటే, మానవులు అనేటువంటి వాళ్ళు వాళ్ళని ఆసరా తీసుకొని దేవతలు కానీ రాక్షసులు కానీ నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవులు యజ్ఞయాగాదులు చేస్తారు. ఎప్పుడైతే యజ్ఞయాగాదులను వాళ్ళు చేస్తారో, యజ్ఞయాగాదుల వల్ల దేవతలు తృప్తి పొందుతారు. దేవతలు తృప్తి పొందిన దాని వల్ల వర్షం వస్తుంది. ఆ వర్షం వచ్చిన దాని వల్ల పంటలు పండుతాయి. పంటలు పండిన దాని నుంచి పశుపక్షాదులు, సమస్త జంతువులు, క్రిమి కీటకాదులు, పశు పక్షులు అన్ని కూడా సుఖంగా సంతోషంగా జీవిస్తుంటాయి. అలాంటి చేసేటువంటి మానవులను నీవు పీడిస్తున్నావు కదా, మంచిది కాదు కదా అని చెప్పేసి ధర్మరాజు చెప్తాడు. అయితే వాడు వినడు, వాడు రాక్షసుడు, వాడు వీళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో వాడికే తెలుసు, అంతే, వేరే వాళ్ళకి తెలియదు అనమాట. అప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే, కాస్త కొద్ది దూరం వెళ్ళేపాటికి అది ఎందుకో ఏమో గాని ధర్మరాజు నీతి చెప్తూనే ఉంటాడు. ధర్మరాజు, మా ఆయుధాలన్నా మాకు ఇవ్వలేదు, నీవు ఆయుధం కూడా ఇవ్వకుండా నీవు నీ దగ్గరే ఆయుధాలు ఉంచుకునేసి మమ్మల్ని ఇలా తీసుకుని వెళ్ళిపోతున్నావు కదా, చేతనైతే నీవు నిలబడి మాతో యుద్ధం చేయి, ఇలా ధర్మరాజు చెప్తుంటాడు అనమాట. మానవుల్ని పీడించడం మంచిది కాదు, ఇలా నీతులు చెప్తుంటాడు. అప్పుడేమైపోతుందంటే, అది ఎందువలనో ఏమో గాని ధర్మరాజు యొక్క బరువు అతన్ని సహించలేకుండా అయిపోతుంటుంది అనమాట. కొద్దిసేపటికంతా ధర్మరాజు కూర్చున్నటువంటి ప్రదేశంలో భుజం మీద ఎక్కించుకొని వెళ్తుంటాడు కదా, ఆ ధర్మరాజు యొక్క బరువు వాడిని అలా కిందికి నెట్టేస్తుంటుంది. వాడు ఆకాశంలో ఎగరలేకుండా పోతాడు. ఎగరలేకుండా పోయేసి వాడు ఏం చేస్తాడంటే, భూమి మీద దిగుతాడు. నడవడం కూడా వేగంగా నడవడానికి కుదరదు వాడికి, నిదానంగా నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు అనమాట. ఆ సమయంలో సహదేవుడు ఏం చేస్తాడంటే, చందు చూసుకుని అక్కడి నుంచి అతను ఏం చేస్తాడంటే, పక్కకు దుమికేసి కిందికి వచ్చేస్తాడు. కిందికి వచ్చేసి ఆయన ఏమంటాడంటే, భీముని కోసం ఇక్కడ వెతకడం మొదలు పెడతాడు. భీమసేన అనుకుంటూ వెతుకుతుంటాడు. భీమసేనుడు కనపడ్డు అడవిలో. మరి సహదేవుడు ఇంకా సహించలేకుండా పోతాడు. అతను ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి ఒక కత్తి తీసుకునేసి ఆ వాడి మీదకి యుద్ధానికి పోవాలని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ధర్మరాజు చెప్తాడు, అన్నయ్యా, క్షత్రుడైనటువంటి వాడు యుద్ధంలో శత్రువుని ఎదుర్కొని మరి ప్రాణాలు విడిచిపెట్టాలి, లేకుంటే జయించాలి. వాడిని జయించాలి, లేకుంటే ప్రాణాలు విడిచిపెట్టాలి, అంతే. ఇంతకన్నా మంచి పని ఏమన్నా ఉంటుందా? స్వధర్మాన్ని ఆశించేటువంటి సందర్భానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి చోటు, వేళ అన్ని మనకు లభించాయన్నయ్యా. కాబట్టి నేను ఈరోజు వీటితో యుద్ధం చేస్తాను. యుద్ధం చేసి నా శక్తి ప్రదర్శిస్తాను. ఓడిపోయానా, స్వర్గానికి వెళ్తాను. గెలిచానా, వీడిని గెలిచినటువంటి కీర్తి నాకు శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నేను వీటితో యుద్ధం చేస్తాను అని చెప్పేసి తన కత్తి తీసుకునేసి వాడి ముందు నిలబడతాడు. ఇంతలోనే ఎక్కడుంటాడో ఏమో భీమసేనుడు గదాదండం చేత కొనేసి పళ్ళు పటపట కొరుక్కుంటూ అక్కడికి వచ్చేస్తాడు. ఒకసారి అలా చూస్తే వాడి భుజం మీద ధర్మరాజు కూర్చొని ఉంటాడు. ధర్మరాజు ఎత్తుకొని ఉంటాడు బలవంతంగా. ద్రౌపది బాధపడుతూ ఆమె ఉంటుంది. నకులుడు అక్కడే ఉండిపోయి ఉంటాడు. సహదేవుడు మాత్రం కిందికి వచ్చి ఉంటాడు. సహదేవుడు యుద్ధానికి విక్రమిస్తూ ఉంటాడు అనమాట. ఆ సమయంలో భీమసేనుడు వస్తాడు. భీమసేనుడు వచ్చేసేసి భీమసేనుడు అంటాడు అనమాట, ఒరే రాక్షస, ఇన్ని రోజులు నీ మీద నాకు ఎప్పుడు అనుమానం వచ్చింది. నీవు ఇలా చేస్తా ఉన్నటువంటి విషయం నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నీవు ఎందుకో నాకు అనుమానం వచ్చినప్పటికీ కూడా ఊరికేనే ఉందా? మేము దూరంగా ఉన్నటువంటి సందర్భంలో మా ఆయుధాలంతా నీ పరీక్షిస్తూ రహస్యంగా ఇక్కడ ఉన్నావు కదా నీవు. ఏమో నీవు చేస్తావు అనేటువంటి విషయం నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నేను సహిస్తూ వచ్చాను. ఈ రోజు ఆ సహనం వెళ్ళిపోయింది. ఈ రోజు నీ నిజ రూపం బయటపడింది. గోముఖ వ్యాఘ్రంగా నీవు నాకు కనిపిస్తున్నావు. కాబట్టి ఈ రోజు నిన్ను చంపడం ఖాయంగా చంపేస్తాను. ఆ బకాసురుడిని ఎక్కడికి పంపించానో, ఆ హిడింబాసుని ఎక్కడికి పంపించానో, ఆ కిమ్మీరుని ఎక్కడికి పంపించానో, అదే స్థలానికి నిన్ను కూడా పంపించేస్తాను సిద్ధంగా అని చెప్పేసి భీముడు గద తీసుకొని అతన్ని ఎదురు నిలుస్తాడు అనమాట. అప్పుడు ఈ జటాసురుడికి కూడా కోపం వచ్చేసింది. ఆ ధర్మరాజు తర్వాత నకులుడిని ద్రౌపదిని దించేస్తాడు, దించేసేసి వాడేమంటాడంటే, ఆహా, నీవు మా రాక్షసులంతా సంహరించినటువంటి వాడువా నీవు? సరే, ఆ రాక్షసులు చంపిన దానికి ప్రతీకారంగా నేను ఈరోజు ఏం చేస్తానంటే, నిన్ను చంపి వాళ్ళకి తర్పణాలు ఇస్తాను, నీ రక్తంతో వాళ్ళకి తర్పణాలు ఇస్తాను అని చెప్పేసి వాడు ఎదురు నిలబడతాడు అనమాట. కూడా బలవంతుడు, మహాబలం ఉన్నటువంటి వాడు, తేజోవంతుడైనటువంటి రాక్షసుడు,
ఇద్దరు ఒకరినొకరు యుద్ధం చేసుకుంటారు, ముష్టి యుద్ధం చేసుకుంటారు, గదా యుద్ధం చేసుకుంటారు. మొదట గదా యుద్ధం అయిన తర్వాత ముష్టి యుద్ధం చేసుకుంటారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్లను ఉపయోగించుకునే బండరాళ్లతో యుద్ధం చేస్తారు. తర్వాత చెట్లను పెకలించే చెట్లతో యుద్ధం చేస్తారు. సాయంకాలం అయిపోతుంటుంది. అప్పుడు ధర్మరాజు నకుల సహదేవుడు కూడా యుద్ధానికి విజృంభించాలి అని చెప్పి ముందుకు వస్తే భీముడు వాళ్ళను వారిస్తాడు. నేను వీడితో ఆడుకుంటున్నాను అంతేను, మీరేం భయపడక్కర్లేదు, వీడు మీకు సాయంకాలం అయిన తర్వాత రాక్షసులకు బలం ఎక్కువ వస్తుంది కదా, మీ భయము ఏం భయపడక్కర్లేదు, నేను ఇప్పుడే వీడిని చంపేస్తాను, సాయంకాలం కాకముందే వీడిని చంపేస్తాను అని చెప్పేసి ఒక్కసారిగా వాడి మీద విజృంభించి దుంకి వాడిని ఎత్తి ఏం చేస్తా అంటే గరగరగా తిప్పి నేల మీద వేసి కొడతాడు అనమాట. కొట్టగానే దెబ్బతో వాడి ప్రాణాలు ఉక్కిరి బిక్కిరైపోతాయి. అప్పుడు వాడిని పట్టుకునేసి వాడి మెడను తుంచి అక్కడ పక్కన పారేసేసి వాడిని దేహాన్ని ఎత్తి ఒక్కసారిగా పెద్ద బండ మీద ముక్కలు ముక్కలు అయిపోయేటట్టు కొట్టి భీమసేనుడు వాడిని చంపేస్తాడు అనమాట. చంపేసి అక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా అతన్ని భీమసేనుడి యొక్క పరాక్రమాన్ని శ్లాఘిస్తారు. నీవు పాండవులంతా రక్షించా, మిగిలిన పాండవులందరినీ నువ్వు రక్షించావు అని చెప్పేసి అతని కీర్తిస్తారు. తర్వాత దౌమ్యుడు, మిగిలిన తర్వాత రోమశివుడు అలా అంతా వచ్చేసి, నేను ఆ రోజే చెప్పాను కదా ధర్మరాజా, ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పేసి, ఇది రాక్షసులకు ఆటపట్టు, ఈ ప్రదేశాన్ని వదిలిపెడదాం, వదిలిపెట్టేసి మనం ఇంకొక ప్రదేశానికి వెళ్దాము అంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, నిజమే, ఇప్పటికీ అర్జునుడు మనతో వదిలి వాసిపతాస్త్రం తెస్తాను అని వెళ్ళిపోయినటువంటిది 5 సంవత్సరాలు అయిపోయింది. అతను పెట్టినటువంటి గడువు కూడా 5 సంవత్సరాలే గడువు పెట్టాడు. అతను వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలు దగ్గర వస్తుంది. అర్జునుడు ఆ రోజు ఏం చెప్పాడంటే, అన్నయ్య నేను తర్వాత వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కైలాస పర్వతం మీద కలుస్తాను అని చెప్పాడు. కాబట్టి మనం కూడా కైలాస పర్వతానికి వెళ్ళి అతని రాకపోత కోసం నిరీక్షిస్తూ ఉందాము అని చెప్పేసి ధర్మరాజు ఒక సలహా చెప్తాడు. చెప్తే వంశుడు సరే అంటాడు, మిగిలిన పాండవులు కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు అక్కడి నుంచి కైలాస పర్వతానికి నడుచు ఆ మార్గానికి వెళ్ళి కైలాస పర్వతాన్ని చేరుకుంటారు. కైలాస పర్వతం చాలా విశాలమైనటువంటి పర్వతము. ఆ పర్వతంలో అద్భుతమైనటువంటి సౌందర్యం ఉంటుంది. శుకపికములు కల వాటి యొక్క కల కుజితాములు సమగానంలాగా వాళ్ళకి వినిపిస్తుంటుంది. భ్రమర గీతాలు వినిపిస్తుంటాయి. తర్వాత అక్కడ ముళ్ళు ఉన్నటువంటి ఒక్క చెట్టు కూడా వాళ్ళకి కనిపించదు. తర్వాత లతాంతము లేనటువంటి విరబూయేది లతాంతం ఒక్కటి కూడా వాళ్ళకి కనిపించదు. అంటే ప్రతి తీగకు ఒక పుష్పం ఉంటుంది అన్నమాట. మయూరాలు అక్కడ నాట్యం చేస్తుంటుంది, నాట్యం చేస్తుంటాయి. సౌరభాలు ఉండేటువంటి గాలుడు, చల్లని గాలుడు ఆ ప్రదేశానికి వాళ్ళు చేరుకుంటారు. చేరుకునేసి అర్జునుడి యొక్క రాక కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇలా ఉన్న సమయంలో ఒక రోజు అనుకోకుండా ఏమైపోతుందంటే ఆకాశంలో ఏదో శబ్దం వినిపిస్తుంది. పాండవులు ఒక్కసారిగా తల ఎత్తేలా చూస్తే ఇంద్రుని యొక్క రథము వేగంగా వస్తూ ఉంటుంది. మాతలి స్వయంగా నడుపుతుంటాడు. ఇంద్ర తేజంతో అందులో మన సవ్యసాచి అయినటువంటి అర్జునుడు అందులో కూర్చొని ఉంటాడు. వాళ్ళు రాగానే అర్జునుడు అక్కడ రథం నుంచి దిగుతాడు. దిగేసి ధర్మరాజుకు నమస్కరిస్తాడు, భీమసేనుడికి నమస్కరిస్తాడు, నకుల సహదేవులను కౌగలించుకుంటాడు, ద్రౌపదిని ఆదరిస్తాడు, లోమశ మహర్షిని తర్వాత ద్రౌమిణికి ప్రార్థిస్తాడు. ఆ సమయంలో మాతులి అక్కడికి వచ్చింటాడు. ధర్మరాజాదు కూడాను మాతులికి సన్మానం సత్కరిస్తారు. మాతులి చెప్తాడనమాట, ధర్మరాజా అర్జునుడు 5 సంవత్సరాలు స్వర్గంలో ఇంద్రుని వద్దనే ఉన్నాడు. స్వయంగా ఇంద్రుడే ఇతనికి శస్త్రాభ్యాసం అంతా నేర్పించాడు. ఇతన్ని భూలోకంలో జయించేటువంటి మనగాడు ఎవరూ లేరు, మీరేం భయపడక్కర్లేదు, మీ రాజ్యం మీకు ప్రాప్తిస్తుంది అని చెప్పేసి అతను మాతులి ధర్మరాజును ఆశీర్వదించి మాతులి కూడా వెళ్ళిపోతాడు. మాతులి అంటే ఎవరంటే, మాతులి ఇంద్రుని యొక్క రథ సారథి అన్నమాట. అతను కూడా చాలా పరాక్రమవంతుడైనటువంటి వ్యక్తి. అతను రథం నడుపుతుంటాడు అంతేగాని రథికుడు ఉండేటువంటి రథికుడికి ఎంత శక్తి ఉంటుందో అతనికి కూడా అంత శక్తి ఉండేటువంటి గొప్ప వ్యక్తి అనమాట. అతను వెళ్ళిపోతాడు, మాతలి రథం తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటికే సాయంకాలం అయిపోయింటుంది. మరి ధర్మరాజు మిగిలిన పాండవులు అర్జునుడి దగ్గరికి వచ్చి కూర్చునేసి అతని నువ్వు ఏమేమి చేశావు, ఏమేమి నీ శక్తులు ప్రదర్శించావు, ఎలా శివుణ్ణి మెప్పించావు, ఎలా ఆ అస్త్రాలన్నీ సేకరించావు, ఏం అస్త్రాలు నీకు వచ్చాయి అని అంతా వింతలన్నీ అడుగుతుంటాడు. అర్జునుడు అప్పుడు తను వెళ్ళినప్పటి నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి తన కథనంతా చెప్పుకుంటూ వస్తాడు. నేను వెళ్ళాను, వెళ్ళినప్పుడు అక్కడ వాసిపతం కోసం వెళ్ళాను, అక్కడ ఈశ్వరుని కోసం వెళ్ళాను, ఈశ్వరుని కోసం వెళ్ళినప్పుడు ఈశ్వరుని కోసం తపస్సు చేస్తున్నట్టు కూర్చున్నటువంటి సందర్భంలో ఈశ్వరుడు కిరాతక రూపాన్ని ధరించి అక్కడికి వచ్చాడు. పార్వతీ సమేతంగా మా ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నా శస్త్రాలు నిర్వీర్యమైపోయినాయి. అప్పుడు నేను ఒక్కసారిగా అతని మీదకి కలియబడి ముష్టి యుద్ధానికి నేను ప్రారంభించినప్పుడు ఈశ్వరుడు కరుణించి నన్ను
వేశ్యను మెచ్చుకున్నాడు, మెచ్చుకునేసి నాకు ఈ పశుపతాస్త్రాన్ని ఇచ్చాడు చూడనయ్యా అని చెప్పేసి ఆ పశుపతాస్త్రాన్ని చూపిస్తాడు. చూపించిన తర్వాత అప్పుడు ఇంద్రుడు ఎప్పుడే ఈశ్వరుడు ఎప్పుడైతే కరుణించి కటాక్షించి సాక్షాత్కరించి అతనికి ఆ పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడో అది తెలిసినటువంటి దేవతా సమూహం అంతా అక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈశ్వరుడు అదృశ్యమైపోతాడు. తర్వాత దేవతలు అంటారు, నీవంతాను ఇంద్రుడి దగ్గరికి రావాల్సిందే, ఇంద్రుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే ఇంద్రుడు మాత్రం ఈ రథంలో కూర్చొనేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు అనమాట. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవతలు అక్కడ 5 సంవత్సరాలు ఉండి ఇంద్రుడి దగ్గర స్వయంగా అన్ని విద్యలు తను అభ్యసించడం మొదలు పెడతాడు. ఆ సందర్భంలో ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, వరుణాస్త్రము, ఇంద్రాస్త్రము, రాక్షసాస్త్రము, ఇలాంటి ఎన్నో అస్త్రాలు అర్జునుడు అనుకోని మిక్కేది అస్త్రాలను అతను పొందగలుగుతాడు. అన్ని అస్త్రాల ప్రయోగము, ఉపసంహారము రెండు అతనికి కరతలాంబకలకు అయిపోతుంది. అలాంటి అర్జునుడు తర్వాత అర్జునుడు ఈ విషయాన్నంతా చెప్తాడు. చెప్పిన తర్వాత అస్త్ర విద్య అంతా నేర్చుకున్న తర్వాత జరిగినటువంటి ఊర్వశి యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్తాడు. ఊర్వశి ఇలా వచ్చింది, ఊర్వశి నా కోసం వచ్చినప్పుడు నేను ఊర్వశిని నిరాకరించాను, నిరాకరించిన దానికి ఆమె ఇలా శాపం పెట్టింది, ఆ శాపం నీకు వరంగా పరిణమిస్తుంది అని చెప్పేసి ఇంద్రుడు నాకు వరం ఇచ్చాడు. ఈ విషయం వృత్తాంతం అంతా కూడా చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అప్పటి చాలా చీకటైపోతుంది. ఆ రోజుకి వాళ్ళు విశ్రమిస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున ధర్మరాజుకు ఒకే ఒక కోరిక ఏమిటంటే, మరి అర్జునుడు వెళ్ళి అదంతా చూసుకొని వచ్చాడు కదా, అన్ని అస్త్రాలు తీసుకొని వచ్చాడు కదా, మరి అస్త్ర ప్రభావం ఎలా ఉందో చూడాలి అన్నటువంటి సంకల్పం అతనికి అనమాట. చూడాలన్నమాట అస్త్రాలు ప్రయోగిస్తే ఎలా ఉంటాయవి, వాటిని చూడాలి అనేటువంటి అపేక్ష, కుతూహలము, ఆసక్తి ధర్మరాజుకు ఉంటుంది. ఎందువల్ల అంటే రాబోయే యుద్ధంలో వాటిని ప్రయోగించాల్సి వస్తుంది. ఆ యుద్ధంలో ప్రయోగించినప్పుడు వాటి శక్తి ఎంత ఉంటుందో ధర్మరాజు ఇప్పుడే అతను గమనించాలన్నమాట. అందువల్ల మరుసటి రోజు పొద్దున్నే లేవగానే స్నాన సంధ్యాలు అంతా అయిపోయిన తర్వాత మరి అర్జునుడిని పిలిచి అర్జునుడితో మళ్ళీ అడుగుతాడు ధర్మరాజు. ఆయన, అర్జున నీవు అక్కడికి వెళ్ళావు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఎవరైనా నిర్జించావా, ఆ విషయాలు నువ్వు చెప్పలేదు కదా, కేవలం అస్త్రాల గురించి మాత్రమే చెప్పావు అంటే అతను చెప్తాడు, అన్నయ్యా నేను అక్కడ నివాత కవచకులు ఉన్నటువంటి రాక్షసులు 1 కోటి మంది రాక్షసులు, 100 లక్షల మంది రాక్షసుల సమూహం ఉండింది, వాటిని దేవేంద్రుడు ఎన్నో ఏళ్లుగా యుద్ధం చేసి వాళ్ళని అదే పూర్తి జయించలేకుండా అయిపోయారు. ఆ నివాత కవచులు ఎప్పటికప్పుడు స్వర్గం మీద పడి యుద్ధం చేస్తుంటే ఇంద్రుడు నన్ను నియోగించాడు, నేను ఒక్కడే మాత్రమే రథం నడుపుతుంటే ఆ రథం మీద కూర్చోలేసి ఆ నివాత కవచాలు అందరినీ ఒక్కసారిగా అందరినీ చంపేశాను. అప్పుడు ఇంద్రుడు చాలా మెచ్చుకున్నాడు నన్ను. తర్వాత అలా ఎంతో మంది రాక్షసుల్ని జయించి ఇంద్రుడిని మెప్పించి ఇంద్రలోకంలో ఉండి తర్వాత నేను 5 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చానన్నయ్యా అని చెప్పేసి అతను చెప్తాడు అనమాట. అప్పుడు ఇతను అంటాడు ధర్మరాజు, ఆయన అర్జున నీ శక్తి అమోఘమన్నటువంటి విషయం నాకు తెలుసు, నీతో ముందు నేర్చుకొని యుద్ధం చేస్తే మనకు రాబోయే కురుక్షేత్ర సంగ్రామం జరగడే జరుగుతుంది అని నాకు కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే దుర్యోధనుడు మనకు మన రాజ్యాన్ని మనకి ఇవ్వకపోవచ్చు, ఆ సందర్భంలో మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరమే ఏర్పడితే ఆ యుద్ధంలో నీవు ముందుంటే నీతో జయించేటువంటి వాడు ఎవరూ లేరు కదా అని చెప్పేసి, అయినా అర్జున నీ దగ్గర ఉన్నటువంటి అస్త్ర శస్త్రాలను ప్రయోగం నువ్వు ఎలా చేస్తుంటావు, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూడాలనిపిస్తుంది ఆయన అంటాడు. అర్జునుడు కూడా సంతోషమైపోతుంది. అర్జునుడు తన గాంధీవాన్ని ధరించి ఆ అస్త్రాలను ఎక్కుపెట్టి యుద్ధ సమరానికి సిద్ధమైనప్పుడు వేరే వాళ్ళు చూస్తారంటే అతని సంతోషము. మరి ద్రౌపది పక్కలో ఉంటుంది, ఆమె కూడా చాలా సంతోషంగా ఉంటుంది చూడడానికి, మరి ఆమెను మెప్పించాలి, ధర్మరాజును మెప్పించాలి, భీమసేను నకుల సహదేవులను మెప్పించాలి, చాలా సంతోషపడిపోతాడు అర్జునుడు. అతను ఏం చేస్తా అంటే ఇంద్రుడిని ప్రార్థన చేస్తాడు, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు, తర్వాత అక్కడ నిలుచుకుంటాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి భూమి అతనికి రథంలా భావిస్తాడనమాట. భూమి రథంలా భావించి అక్కడ నిలుచుకునేసి ఆయన ఏం చేస్తాడంటే ఒక్కసారిగా తన దగ్గర ఉన్నటువంటి అస్త్ర శస్త్రాలను బయటికి తీసి ఒక్కసారిగా దాన్ని ప్రయోగం చేయడం మొదలు పెడతాడు. అతని పాదాల ఒత్తిడికి ధరణి అంతా కంపించిపోతుంది, నదులు సముద్రాలు చొవిలిపోతాయి, పర్వతాలు బీటలు వారిపోతాయి, వాయు చలనమే ఆగిపోతుంది అనమాట. సూర్యుడు వెలుగు నుంచి తప్పి పారిపోయిందా అన్నట్టుగా సూర్యబింబం ఉండిపోతుంది, అగ్ని ప్రకాశం ఎక్కడ కూడా సన్నగిల్లిపోతుంది, ప్రపంచం అంతా అగ్ని ప్రకాశమే సన్నగిల్లిపోతుంది, జీవుల యొక్క ముఖాలంతా విచారగ్రస్తమైపోతాయి, జీవులంతా తలడిల్లుతుంటారన్నమాట, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణి కోటి అంతా తలడిల్లిపోతుంటుంది అనమాట. ఆ శబ్దకు తర్వాత ఆ అస్త్రాల యొక్క వేగానికి భయపడిపోతుంటారు.
అందరూ అక్కడ ఆకాశం నుంచి దేవతలు చూస్తుంటారు అనమాట. చూసేటువంటి దేవతలు నారదుని పంపిస్తారు, నారదాయ వెళ్ళు అలా అనవసరంగా అస్త్రాలను ప్రయోగించకూడదు కదా, నీ వెళ్ళి వాళ్లకు చెప్పు అని చెప్పేసి ఆ నారదుని పంపిస్తాడు. నారదుడు ఒక్కసారిగా భూలోకానికి వస్తాడు అనమాట, ఉరకల పరుగులు తీస్తూ వస్తాడు నారదుడు. వచ్చేసి అప్పుడు నారదుడు అర్జునుడితో చెప్తాడు, సవ్యసాచి ఆగాగో ఉంటాడు. మరి నారదుడు వచ్చాడు, నారదుడు ఎదురు వచ్చినప్పుడు ఇంకా అతను బాణం సంధించలేడు కదా, బాణాన్ని ఎక్కువ పెట్టినటువంటి బాణ ఎక్కువ పెట్టినది బాణాలు వదిలినటువంటి బాణాలు వెళ్ళిపోయింటాయి అంతే, వాటిని ఉపసంహరించావు మొదట అంటాడు అనమాట. ఇతను అన్ని ఎన్ని అస్త్రాలను ప్రయోగించాడు, అన్ని అస్త్రాలను ఉపసంహరిస్తాడు అనమాట. అప్పుడు నారదుడు చెప్తాడు అనమాట, నాయన అర్జున, ఇవి దేవతా ప్రసాదాలైనటువంటి ఈ అస్త్రాలు, వీటిని గురి లేకుండా ఎక్కడ పడితే అక్కడ నీవు ప్రయోగించద్దు, తగిన కారణం లేకుండా తగని చోట ప్రయోగించడం గొప్ప దోషం నాయన ఇది. వీటిని సద్వినియోగం చేసుకోవాలి, లేకుంటే ఏమైపోతుందంటే లోకాన్నంతా ప్రళయాన్ని సృష్టించేటువంటి శక్తి ఈ ఆయుధాలకు ఉంటుంది. వీటి వైభవాన్ని చూడాలనుకుంటే ధర్మరాజా వీటిని రణరంగంలో చూడాలి అంతేగాని ఇలా చూడకూడదు. కాబట్టి అనవసరంగా లక్ష్యరహితంగా అనుసంధానం చేయడం మంచిది కాదు. కాబట్టి మీ మీ కోరికను తగ్గించండి, తగ్గించి ఇప్పటికి ఊరుకోండి అని చెప్పేసి అతను నా ధర్మరాజుకు తర్వాత అర్జునుడికి సలహా ఇస్తాడు. మరి అర్జునుడి సలహా ఇచ్చినప్పుడు అర్జునుడు ఉరికైపోతాడు. ధర్మరాజు కూడా నారదుని యొక్క ఆజ్ఞను శిరసావహించి నారదుని సత్కరించి పంపించేస్తాడు అనమాట. ఇది కథ అనమాట. ఈ కథలో కొన్ని మనకు ముఖ్యమైనటువంటి ఏమిటంటే, ఏమిటి మనము చూసింది కథ అంతా చదివిన తర్వాత కేవలం కథలాగా చదువుకోకుండా ఈ కథలో ఏమైనా మంచి పాయింట్ ఉందా చూడాలన్నమాట. ఏమిటంటే ఇక్కడ ధర్మరాజు తర్వాత ధర్మరాజు నకులుడు సహదేవుడు ద్రౌపది వీళ్ళందరినీ భుజం మీద పోసుకొని జటాసురుడు వేగంగా వెళ్ళిపోతుంటాడు. వెళ్ళేటువంటి వాడు ధర్మరాజు యొక్క బరువును తట్టుకోలేకుండా పోతున్నాడు అనమాట. మరి ఇక్కడ దీనికి ఎందుకు ఇలా తట్టుకోలేకుండా పోతున్నాడు? మరి నకులుడు ఉన్నాడు, నకులుడు కూడా ధర్మరాజు ఎంత బరువు ఉంటాడో దాని నకులుడు కూడా అంత బరువు ఉంటాడు, సహదేవుడు కూడా నకులుడు ఎంత ధర్మరాజు ఎంత బరువు ఉంటే అంత బరువు ఉంటాడు, ద్రౌపది కూడా కాస్త బరువు ఉండే ఉంటుంది. పోనీ ధర్మరాజు చాలా బరువు ఉండేటువంటి వాడు అనుకుంటే వీళ్ళ ముగ్గురు చేరేసినప్పటికి కూడా ధర్మరాజు కన్నా ఎక్కువే ఉంటారు వీళ్ళ ముగ్గురును. మరి అలాంటప్పుడు ధర్మరాజు మహాభారతంలో వేదవ్యాసులు ఏమరాస్తారంటే, ధర్మరాజు యొక్క భారాన్ని వాడు సహించలేకుండా పోయి భూమి మీదకి దిగుతాడు, అక్కడ కూడాను వేగంగా వెళ్ళలేకుండా పోయి మెల్లమెల్లగా నడుస్తూ వెళ్తుంటాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఎందుకు ఇది? ఇంకా దీనికి ఒక మనం గూఢార్థం ఏమిటంటే, ఇక్కడ మన ఎవరంటే మన మైసూరు పీఠంలో స్వామి సుందర చైతన్యానంద, సుందర చైతన్యానంద వారు ఈ కథను వ్యాఖ్యానిస్తే ఏం చెప్తారంటే, ఆయన ఈ ధర్మరాజును వాడు మోయలేకుండా పోతాడు అంటే దానికి అర్థం ఏమిటంటే, ధర్మరాజు ధర్మానికి ప్రతీక, ధర్మము మూర్తి భవించినటువంటి మూర్తి, అలాంటి ధర్మాన్ని అధర్మమైనటువంటి ఒక రాక్షసుడు భుజంపై మోయలేడు అనమాట. అధర్మము ధర్మాన్ని మోయలేదు, పాపము పుణ్యాన్ని మోయలేదు అనమాట. పుణ్యముల యొక్క మూట ఉంది అనుకోండి, పుణ్యముల మూటను పాపము అన్నటువంటి వాడు మోయలేడు అనమాట. అందువల్ల ధర్మరాజు యొక్క భారం ఎక్కువైపోయి వాడి కింది దిగాల్సి వస్తుంది అనమాట. అందువల్లనే మనకు మహాభారతంలో ఏం కనిపిస్తుందంటే, ధర్మరాజు యొక్క రథం ఎలా వెళ్ళేదంట అంటే, ధర్మరాజు యొక్క ఆ ధర్మ ప్రవర్తనకు అతని రథము అందరి రథాలు నేల మీద వెళితే అతని రథము ఒక 4 ఇంచీల పైన వెళుతుంటుంది అంటది. మనం ఇప్పుడు కొన్ని లెవిటేషన్ ట్రైన్స్ అని చెప్తుంటాం కదా, అలాగా లెవిటేషన్ అంటే భూమికి తాకకుండా ఒక కొంత ఎత్తులో ప్రయాణం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి రథము ధర్మరాజు ఆ కాలానికే ఉండేటువంటిది అనమాట. అంటే అతను రథము గొప్పతనం కాదు, అది ధర్మరాజు గొప్పతనం అనమాట. ధర్మరాజు ఆ రథంలో కూర్చున్నాడు అంటే ఆ రథం 4 ఇంచుల ఎత్తులో పైకి వెళ్ళేదంట, అంటే భూమి మీద వెళ్ళేటువంటిది కాదన్నమాట. అంటే ఆ ధర్మమూర్తి అంత గొప్ప మూర్తి అనమాట. ఆ ధర్మాన్ని మరి ఇతను జటాసుడు ఎలా మోయగలుగుతాడు? మోయలేడు అనమాట. అందువల్ల ఆ ధర్మాన్ని మోసేటువంటి శక్తి అధర్మానికి ఉండదు అనేటువంటి సూచన ఒకే ఒక్క సెంటెన్స్ లో వేదవ్యాసుడు రాస్తారనమాట. ధర్మరాజు భారాన్ని అతడు సహించలేకుండా పోయి భూమి మీదకి దిగుతాడు అని రాస్తాడనమాట. అంతే, మరి మిగతాది అంతా రాయడం అనమాట. మరి ఇలాంటి వాటి మనము అలా అలా ఎక్కడైనా చూసినప్పుడు ఏమైపోతుందంటే, వీటికి భాష్యం ఏమిటి అనేది చూస్తే మనకు ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు అర్థమవుతుంది అనమాట. ఇది మొదటి తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. మరి ఇందులో రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ జటాసురుడు ఎప్పుడైతే క్రింది దిగేస్తాడో
దిగినప్పుడు సహదేవుడు అక్కడి నుంచి ఒక్కసారిగా క్రిందికి దుమికేస్తాడు అనమాట. దుమికేసి ఏం చేస్తాడంటే భీముడి కోసం గాలిస్తాడు, భీముడు కనపడ్డు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మరి ధర్మరాజు అంటాడు, అన్నయ్య ఇప్పుడు నేను వీడు భీముడు కనిపించలేదు, మరి వీడేమో ద్రౌపదిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, మరి నేను వీటిని యుద్ధం చేసి క్షత్రియ ధర్మము, క్షత్రియులకు యుద్ధం మరి శత్రువుడితో యుద్ధం చేయడం స్వధర్మం అన్నమాట. ఆ స్వధర్మము మనం అమలు పరిచేటువంటి సందర్భంలో శత్రువు ఎదుట నిలిచినప్పుడు పారిపోకుండా వాడి ముందు నిలబడి వాడితో యుద్ధం చేసేటువంటి సందర్భం కన్నా మంచితనం మనకి ఎప్పుడు దొరుకుతుందన్నాయా అని చెప్తాడు అనమాట. అది చెప్పినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఈ ఈ మాటలు చెప్తాడు కదా, ఈ మాటలు ఇలాంటి మాటలే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ భూమిలో చెప్తాడు అనమాట. ఏమిటంటే గీత ఉపదేశంలో, గీత భగవద్గీతలో మన 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో, మరి సాంఖ్యమంతా బోధించిన తర్వాత అంటే ఆత్మతత్వాన్నంతా అర్జునుడికి బోధించిన తర్వాత, మరి అర్జునుడు మరి ఆ సాంఖ్యంలో పట్టు దొరకదనమాట. అలాగే చూస్తుంటుంటే పోనీ లౌకికంగా చూసినప్పటికీ కూడా స్వధర్మాన్ని మనం అనుకున్నప్పటికీ కూడాను యుద్ధం చేసేటువంటిది క్షత్రియునికి కర్తవ్యము అన్నటువంటి విషయంలో సందర్భంలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడనమాట. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం అని చెప్తాడనమాట. గొప్ప ప్రసిద్ధమైనటువంటి పద్యం అనమాట, శ్లోకం అనమాట. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. క్షత్రియుడైనటువంటి వాడికి ఇలాంటి యుద్ధం సంభవించేటువంటిది ఎలాంటిది అంటే, ఇది స్వర్గద్వారాన్ని తెలిసినటువంటి సందర్భం అనమాట. అంటే అంత సులభంగా వాడు స్వర్గానికి వెళ్ళేటువంటి సందర్భం అనమాట. మరి నీ జయించినావా, సరే జయించలేకుండా ఓడిపోయావా, ఓడిపోయి వాడి చేతిలో మరణించావా, స్వర్గ ద్వారాలు నీ కోసం సిద్ధంగా తెరిచి ఉంటాయన్నమాట. మరి జయిస్తావా, మరి హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసే మహిమ అని ఇంకొక శ్లోకం. మరి పాండవులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉన్న ప్రవర్తన ఎలా ఉందంటే, పాండవుల యొక్క ప్రవర్తన గీతలో చెప్పినటువంటి శ్లోకాల యొక్క సారానికి అనుగుణంగా ఉన్నాయని చెప్పడానికి కోసము మరి శ్లోకాలు మనకు ఇక్కడ ఉటంకించచ్చు అనమాట. అంటే ఏమిటంటే, క్షత్రియుడైనటువంటి వాడు స్వర్గ యుద్ధంలో భూమిలో నిలుచుకున్నప్పుడు వాడు వెనుదిరిగి వెళ్ళకూడదు అనమాట. వెనుదిరిగి వెళ్లకుండా చనిపోయాడా హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహిం, బతికావా నీవు రాజ్యాన్ని జయించవచ్చు. ఇక్కడ కూడా అంతే, ఆ రాక్షసుని జయించాడా ద్రౌపదిని కాపాడుకోవచ్చు, రాక్షసుని చేత ఓడిపోయాడా స్వర్గానికి వెళ్ళచ్చు. ఇది క్షత్రియుని యొక్క స్వధర్మం అనమాట. స్వధర్మం అన్నటువంటి యొక్క ముఖ్య ముఖ్య విషయాన్ని ఇక్కడ మనకు ఈ శ్లోకంలో తెలుస్తుంది అనమాట. అలాగే ఇదే కథలోనే ఇంకొక సందర్భం కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఏమిటంటే, ఎప్పుడైతే ఆ రాక్షసుడు ఆకాశ మార్గానికి లేచి వెళ్ళిపోతుంటాడో అప్పుడు ధర్మరాజు వాడితో చెప్తాడనమాట, మూర్ఖుడా మానవులు అన్నటువంటి వాళ్ళ వల్లనే ఈ సమస్త పశుపక్షాదులు కానీ జంతు జాలాలు కానీ జంతు జీవాలు కానీ తర్వాత రాక్షసులు కానీ వీళ్ళంతా నివసిస్తున్నారు. మనుషులు యజ్ఞం చేసినందువల్ల మాత్రమే యజ్ఞ యాగాదులు చేస్తున్నారు, యజ్ఞ యాగాదులు చేసినందువల్ల మాత్రమే మనకు దేవతలు తృప్తి పొందుతున్నారు, దేవతలు తృప్తి పొందిన దాని వల్ల వర్షం కురుస్తుంది, వర్షం కురిసినందువల్ల సకల ప్రాణులు సంతోషంగా సుఖంగా ఉన్నాయి, అలాంటి మానవులు మేము అపకారము ఎరుగనటువంటి వాళ్ళము, ఉపకారం చేసేటువంటి వాళ్ళం ఎల్లప్పుడూ, అలాంటి వారిని వెతుకుని వెళ్తున్నావు కదా, ఇది న్యాయమేనా ధర్మమేనా, నీవు కూడా మా వల్ల సుఖ నీవు సంతోషపడుతున్నావు కదా అని చెప్పేసి అడుగుతారు అనమాట. అది ఇప్పుడు దానికి కూడా మనము భగవద్గీతలోనే ఇంకొక శ్లోకం వస్తుంది అనమాట. సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామదుఃఖ అని చెప్తాడు అనమాట. అంటే యజ్ఞాన్ని సృష్టించినప్పుడు, మానవులను సృష్టించినప్పుడు యజ్ఞాన్ని కూడా సృష్టించాడు అనమాట దేవుడు. భగవద్గీతలో వస్తుంది అనమాట ఈ శ్లోకం కూడాను. ఎందుకు సృష్టించాడు, ఇద్దరు పరస్పరం ఒకరికొకరు సుఖంగా ఉండండి నాయన, నీవు యజ్ఞం చేయి, యజ్ఞం వల్ల నీవు సంతోషాన్ని పొందు అని చెప్తాడు అనమాట. అందువల్ల యజ్ఞం చేసినప్పుడు తన మానవుడు ఒక్కడే సంతోషాన్ని పొందాడు అనమాట. సమస్త జంతుజాలము సమస్త జీవజాతులు సుఖంగా సంతోషంగా ఉండడానికి కారణము మానవుడు కారణమవుతాడు అనమాట. అలాంటి మానవుణ్ణి పీడించడము అన్నటువంటిది అమానుషమైనటువంటి పని, అధర్మమైనటువంటి పని, ఆ అధర్మమైనటువంటి పనిని నీవు చేయరాదు అని చెప్పేసి ధర్మరాజు వాడి చెప్పినటువంటి నీతి కూడా మనకు భగవద్గీతలోని ఒక శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఇలాగా ఈ కథలో మనకి ఇన్ని మంచి విషయాలు తెలుస్తాయి. ఈ కథ ఇంతటితో అయిపోయింది. ఇంతటితో అయిపోయే ముందు ఇంకోటి ఏమిటంటే, కైలాస పర్వత వర్ణన ఉంది కదా, కైలాస పర్వత వర్ణన కూడా చాలా అద్భుతంగా చేశారనమాట ఈ వేదవ్యాసు. కైలాస పర్వతం వర్ణనను చూసి ఎంతో మంది కవులు తరతరాలుగా దాన్ని యొక్క ప్రభావం వల్ల వాళ్ళు ఎన్నో కావ్యాలు కూడా అల్లుకున్నారనమాట. అందువల్ల మహాభారతం యొక్క మూలాలు మన మన
కర్మ మూలం కానీ మన కల్చర్ అంటాం కదా, కల్చర్ యొక్క మూలాలు కానీ మహాభారతంలో ఉన్నాయని ఎందుకు చెప్పుకుంటామంటే అక్కడ వర్ణించినటువంటి వర్ణనలో అలా కొద్దిగా వర్ణిస్తే ఆ వర్ణనలు కాస్త విస్తరించి తక్కిన కవులు తరువాయి తరంలో వచ్చినటువంటి వాళ్ళంతా ఆ వాటిని ఉపయోగించుకునేసి కాళిదాసు కానీ భారవి కానీ భవభూతి కానీ మన తెలుగులో ఉన్నటువంటి అల్లసాని పెద్దన కానీ తెనాలి రామకృష్ణుడు కానీ ఇలాంటి వాళ్ళంతాను ఆ వర్ణనలు అందుకుని వీళ్ళు ఏం చేశారంటే విస్తరించి వీళ్ళు ఇంకా కాస్త పెంపొందించారనమాట. కాబట్టి దీని మూలం కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే భారత రామాయణాలలో దొరుకుతుంది అనమాట. అందువల్ల భారతము రామాయణం అన్నటువంటివి అంత ఇంపైన గ్రంథాలు అన్నటువంటి విషయం కూడా ఈ కథలో మనకు తెలుస్తుంది. ఈ కథ మనం ఇంతటితో చాలిస్తాం. వచ్చే కథ ఏం జరుగుతుందో మళ్ళీ చూసుకుందాం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.